अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। सोदरुडारा सोदरीमनुडारा, मनिषि योक्क जीवितंलो मार्पु अनेदी अतडि योक्क संकल्पं मीद उंटुंदी अनि खुरान योक्क अध्ययनमु द्वारा हदीसुल योक्क विद्य द्वारा मनकु तेलुस्तुंदी। ఖురాన్ మజీద్లో అల్లా తబారకు తాలా ఈ విషయాన్ని వివరముగా ప్రస్తావించాడు. ఎప్పటి వరకు అయితే ఏ జాతి ప్రజలు మేము మారాలి అని అనుకోరో అల్లా అప్పటి వరకు ఆ జాతి వారిని మార్చడు, సంస్కరించడు అన్నాడు. అదే విధముగా హదీసులో అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనిషి చేసేటువంటి కర్మల యొక్క ప్రతిఫలం అతడి సంకల్పం మీద ఉంటుంది అన్నారు. అంటే మారాలి అనే సంకల్పం మనిషిలో ఉంటే మార్పు అనేటువంటి భాగ్యం అల్లా ప్రసాదిస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సోదరులారా సోదరీమణులారా, మనం కేవలం రమజాన్ అనేది పుణ్యాలు సంపాదించుకోవడానికి మాత్రమే అనుకొని మనం అనుకుంటున్నాం, ఏదో ఆ నెల రోజులు మాత్రమే మనం ముస్లింలా బ్రతకాలి అని అనుకుంటున్నాం, కేవలం ఆ నెల రోజులే మన మీద నమాజులు విధి అని చెప్పి అనుకుంటున్నాం. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ రోజున సమాజంలో రమజాన్ నెలలో ఎంతమంది అయితే ముస్లింలు మసీదుల్లో కనబడతారో, ఆడవాళ్ళు నమాజీలుగా మారతారో, మిగతా రోజుల్లో ఆ రోజులు కనబడడం లేదు, ఆ వాతావరణం ఉండడం లేదు. మరేమిటండి తేడా అంటే మొట్టమొదట మన సంకల్పం సరిలేదు. అందుకే ధార్మిక పండితులు, ధార్మిక గురువులు ఏమంటారంటే రమజాన్ అనేది అల్లా తబారకు తాలా ఒక ట్రైనింగ్ నెలగా మనకి ఇచ్చాడు. అల్లా రమజాన్లో అల్లా తబారకు తాలా ఏవైతే నిషేధించాడో, ఏవైతే పనులు చేయొద్దన్నాడని మనం భావిస్తామో అవన్నీ కూడా ఇతర నెలల్లో కూడా చేయకూడదు. అంటే ఉదాహరణకి రంజాన్లో మనోళ్ళు ఏమనుకుంటారండి, అయ్యి బాబో ఈ నెలంతా కూడా మేము హరాం వైపు వెళ్ళకూడదండి, హరాం చూడకూడదండి, పాటలు కూడా వినకూడదండి, సినిమాలు కూడా చూడకూడదండి, మాటలు కోపపడి ఏమీ అనకూడదండి, బూతులు మాట్లాడకూడదండి అని మనోళ్ళు రంజాన్లో మాత్రమే ఫీల్ అవుతారు. చాడీలు చెప్పకూడదండి, అబద్ధాలు ఆడకూడదండి, మోసం చేయకూడదు, ఇవి కేవలం రంజాన్లో అనుకుని మాత్రమే మనోళ్ళు కొద్దిమంది ఫీల్ అవుతారు. దానికోసమే సోదరులారా సోదరి మనులారా, రమజాన్లు ఎన్ని రమజాన్లో చేయం ఉపకారం, మన జీవితంలో నేను మారాలి అనే సంకల్పం మనలో లేనప్పుడు, రమజాన్లు ఎన్ని వచ్చినా మన జీవితంలో మార్పు మన సంకల్పం బట్టే అల్లా ప్రసాదిస్తాడు. ఇది మాత్రం గుర్తుంచుకోండి సోదరులారా సోదరీమణులారా. రమజాన్ వస్తే మస్జిదులు కలకల్లాడిపోతూ ఉంటాయి, ఇంట్లో మంచి ఇస్లాం యొక్క వాతావరణం కనబడుతుంది, పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా ప్రొద్దుని లెగిసి నమాజులు చదువుతారు, ఉపవాసాలు ఉంటారు. మరి ఉత్తి రోజుల్లో అది ఎందుకు కనపడటం లేదంటే మొట్టమొదటిగా పెద్దోళ్ళు అయినటువంటి మనం సరిగ్గా లేము. కేవలం రంజాన్లోనే నమాజుల కోసం కేటాయించుకున్నాం, కేవలం రంజాన్లోనే పాటలు వినకూడదు అనుకుంటాం, కేవలం రంజాన్లోనే ఎవరి మీద కోప్పడకూడదు అనుకుంటాం, కేవలం రంజాన్లోనే ఎవరిని బూతులు తిట్టకూడదు అనుకుంటాం, కేవలం రంజాన్లోనే చాటీలు చెప్పకూడదు అనుకుంటాం, కేవలం రంజాన్లోనే అబద్ధాలు ఆడకూడదు అనుకుంటాం, కేవలం రంజాన్లోనే మోసం చేయకూడదు అనుకుంటాం. కేవలం రంజాన్కి మనం కేటాయించిన కారణంగానే మిగతా జీవితం అంతా సోదరులారా సోదరీమణులారా మన ఇష్టానుసారం అయిపోయింది. అందుకే అల్లా తబారకు తాలా ఖురాన్ మజీద్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు, మీరు మారాలి అని అనుకోనంత వరకు అల్లా కూడా వారిని మార్చడు అంటున్నాడు. దానికోసమే ఎన్ని రంజాన్లు వచ్చినా ఏం లాభం, ఏం ఉపకారం, మనం మారేటువంటి సంకల్పం ఈ రంజాన్లైనా చేద్దాం. వల్లా మాకు రమజాన్ యొక్క ఉపవాసాలు, రమజాన్ యొక్క ఆరాధనలు అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ రమజాన్లో మేము ఎలాగైతే జీవితం గడుపుతామో మిగతా పూర్తి జీవితాన్ని కూడా అలాగే నీకు భయపడుతూ భయభక్తులు గల జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. 4 పర్ఫ్యూమ్స్ 300 రూపాయలు కొరియర్తో కలిపి సోదరులారా ఇప్పుడే ఫోన్ చేయండి. నా స్నేహితుడు మున్నాబాయ్ ఫోన్ ఎత్తుతారు 8096521886కి. మీ అడ్రస్ కూడా పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, కొద్దిమంది పర్ఫ్యూమ్స్ కోసం ఎదురు చూస్తారు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.